ఓకే హాయ్ అన్న, నా పేరు వెంకీ. మీరు చూస్తున్నారు వెంకీ టెక్ అండ్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే, మనకైతే ర్యాంపేజ్ ఈవెంట్ అనేది ఇవాళ ఓపెన్ అయింది కదా, దీంట్లో ఒకసారికి మనకైతే చాలా అంటే చాలా మంచి ఫ్రీ రివార్డ్స్ అయితే ఇస్తాడు అనమాట. అవన్నీ ఎలా క్లైమ్ చేసుకోవాలి, దాంట్లో వచ్చే ఫ్రీ రివార్డ్స్ అనేది ఎలా కంప్లీట్ చేయాలని చెప్పి మీకైతే పూర్తిగా చెప్తాను. ముందుగా మీరు ఈవెంట్ అనేది ఓపెన్ చేస్తే మనకైతే డైలీ సమ్మన్ అని చెప్పి ఇలా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది అనమాట. దీంట్లో చూసుకుంటే వీడైతే డ్రా చేస్తున్నారు కదా, మనం కూడా సేమ్ అలాగే డ్రా చేయాలి. మీరు సేమ్ కాదు ఎలా కూడా డ్రా చేస్తే మనకైతే ఇలా కన్ఫామ్ వస్తుంది. మీరైతే కన్ఫామ్ చేసుకోండి. కన్ఫామ్ చేస్తే మనకైతే ఇక్కడ రెండు టోకెన్స్ అలాగే పెట్ ఫుడ్ అయితే వస్తుంది. సేమ్ అందరికీ అవే రివార్డ్స్ ఇస్తున్నాను నేను కూడా అనుకుంటున్నాను. నాకైతే అవి వచ్చాయి, మరి మీకేమో వచ్చి కూడా కామెంట్ చేయండి. తర్వాత చూసుకుంటే మెయిన్ ఈవెంట్లోకి అయితే వస్తామన్నా, దీంట్లో చూసుకుంటే లాగిన్ రివార్డ్స్ అని చెప్పి పైన ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఒక వచ్చేసరికి దీంట్లో సర్ఫ్ బోర్డ్ అనమాట, చాలా అంటే చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు సర్ఫ్ బోర్డ్ వచ్చేసరికి మనమైతే 26th నుంచి 27th లో మనకు గేమ్ లాగిన్ చేసి ఈవెంట్ అనేది ఓపెన్ చేస్తే మనకైతే ఇదైతే క్లైమ్ అని కనిపిస్తుంది అనమాట, ఎందుకంటే అది లాగిన్ రివార్డ్ కాబట్టి. తర్వాత చూసుకుంటే కింద డైలీ సమ్మన్ ఇదేసరికి మనకి ఇందాక కంప్లీట్ చేసాం, డైలీ సమ్మన్ వచ్చేసరికి ఓకే అన్న మర్చిపోయింది. దీంట్లో వచ్చరికి మనకైతే ఒక బ్యాట్ స్కిన్ అనేది వస్తుంది అనమాట. మనమైతే 9 డేస్ కనుక లాగిన్ చేస్తే గేమ్, దీంట్లో వచ్చరికి బ్యాట్ స్కిన్ అనేది ఇస్తాడు ఫ్రీగా అంటే ఫ్రీగా. ఇదైతే లెజెండరీ అనమాట, మనైతే లాబీ ఉంటుంది కదా, లాబీలో కూడా గన్ పెట్టుకుంటాం కదా, అలాగే గన్తో పాటు దీన్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఫ్రీగానే వస్తుంది మనం లాగిన్ చేస్తే. తర్వాత వస్తే ఇది వచ్చేసరికి టోకెన్ ఎక్స్చేంజ్ అనమాట, దీంట్లో వచ్చేసరికి బౌండరీ టోకెన్స్తో పాటు ఇంకా ఫైవ్ టోకెన్స్ ఇంకా ఇలా ఉంటాయి కదా టోకెన్స్, అవైతే మనమైతే ఇక్కడైతే క్లైమ్ చేసుకోవచ్చు, అంటే ఎక్స్చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, తర్వాత కింద చూసుకుంటే డైలీ మెషన్స్ చెప్పి కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేస్తే దీంట్లో వచ్చేసరికి మనకైతే కొన్ని మెషన్స్ అనేవి కనిపిస్తుంటాయి అనమాట. ఈ మెషన్స్ కంప్లీట్ చేస్తే మనకైతే ఆ యెల్లో టోకెన్స్ ఉన్నాయి కదా, ఆ మెయిన్ టోకెన్స్ అవైతే ఇస్తాడనమాట. ఆ టోకెన్స్ పెట్టే మనమైతే ఈవెంట్ మొత్తం అనేది కంప్లీట్ చేయాలి. ముందుగా మీరు మెయిన్ ఈవెంట్ ఓపెన్ చేస్తే దీంట్లో ఎలా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది, దీంట్లో ఒకసారికి చాలా అంటే చాలా మంచి ఫ్రీ రివార్డ్స్ ఉన్నాయి. మీకు అయితే చెప్తాను ఎక్కడ ఏ రివార్డ్స్ ఉన్నాయని చెప్పి. ఇక్కడ మీకు డైమండ్ లా కనిపిస్తుంది కదన్న, దాని మీద క్లిక్ చేస్తే మనకైతే ఇక ఈవెంట్లో వచ్చే ఈవెంట్స్ ఫ్రీ రివార్డ్స్ ఉంటాయి కదా, అవైతే కనిపిస్తుంటాయి అనమాట. ఒక్కొక్క బాక్స్లో వచ్చేసరికి ఒక్కొక్క రివార్డ్ అనేది ఉంటుంది, మీరైతే చెక్ చేసుకొని కావాలంటే. ఇక్కడ చూసుకుంటే ఇదేసరికి బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటాం కదా బ్యానర్, అదైతే అది ఉంది. తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ అంటే ప్రతి బాక్స్లో వచ్చేసరికి ప్రతి రివార్డ్ ఏదో ఒక రివార్డ్ ఉంటుంది, మీరైతే అన్ని చెక్ చేసుకోండి. అయితే అన్ని చూపిస్తున్నాను, మీరు కూడా తర్వాత ఈవెంట్ అనేది ఓపెన్ చేసి మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇది ఒక బ్యానర్ అనమాట, ఇదేసరికి ఒక గ్రానైట్ స్కిన్, ఇది కూడా చాలా బాగుంది. తర్వాత చూసుకోండి మీరైతే అన్ని ఓపెన్ చేసుకుని అయితే ఫాస్ట్గా చెప్తున్నాను అనమాట. ఇదేసరికి మనకైతే పిన్స్ ఉంటాయి కదా గేమ్లో వచ్చే పిన్స్, అదొక పిన్ అనమాట. తర్వాత చూసుకుంటే ఒక బ్యానర్ ఉంది. తర్వాత చూసుకుంటే మనకైతే ఇదేసరికి ఒక రెండు అవతారాలు అనమాట. తర్వాత చూసుకోండి ఇది ఒక మాన్స్టర్ ట్రక్ అన్న, ఇది కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి చెక్ చేసి చూసుకోండి అన్నీ బాగున్నాయా బాగాలేదని చెప్పి. తర్వాత మీకైతే ఈవెంట్ అనేది ఎలా కంప్లీట్ చేయాలి చూసుకొని చెప్తాను చూసుకోండి. పైన మనకు కనిపిస్తున్నాయి కదా ఒక 9 టోకెన్స్ అయితే ఉన్నాయి కదా నా దగ్గర, మీరు కూడా చూసుకోవచ్చు 9 టోకెన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కింద ఫార్వర్డ్ ఉంది చూసుకోవచ్చు అన్న, దాని మీద క్లిక్ చేసుకోండి. ఫార్వర్డ్ మీద క్లిక్ చేస్తే మనకైతే ముందుకైతే నడుస్తున్నాడు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ ఫార్వర్డ్ మీద క్లిక్ చేద్దాం, నాకైతే ముందుకైతే 3 స్టెప్లు అయితే వెళ్ళాడు. తర్వాత చూసుకుంటే ఇక్కడ మనం పైదాని మీద కావాలంటే మన దగ్గర 5 టోకెన్లు అయితే ఉండాలన్నమాట. నా దగ్గర 5 టోకెన్లు లేవు, మీరు చూసుకోవచ్చు 3 టోకెన్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి అయితే పైకి వెళ్ళట్లేదు. మీరు కనుక గేమ్ ఆడితే మనకైతే గేమ్ అయిపోయిన తర్వాత మనకైతే కొన్ని టోకెన్స్ వస్తాయి, ఆ టోకెన్స్ మన దగ్గర ఎక్కువ కనుక ఉన్నట్లయితే మీరైతే ఈవెంట్ అనేది సింపుల్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క బాక్స్ దగ్గరికి వెళ్తే ఒక్కొక్క రివార్డ్ అనేది వస్తాయి. మీరైతే ఫస్ట్ వచ్చేసరికి నేనైతే ఈవెంట్ మాత్రమే అంటే ఈ మేల్ బండిల్ ఉంది కదా ఎల్లో బండిల్, ఆ బండిల్ మాత్రమే కంప్లీట్ చేస్తాను, తర్వాత మిగతా అన్నింటిని అయితే కంప్లీట్ చేస్తానమాట. మీరు కూడా అలాగే సేమ్ ఫస్ట్ ఒకదాని మీద కంప్లీట్ చేయండి, తర్వాత మిగతా అన్ని కంప్లీట్ చేసుకోండి. ఇంతే అన్న వాళ్ళ వీడియో, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ అంతవరకు. బాయ్, జై హింద్.